యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లను తెలంగాణ ప్రభుత్వం 10 మందిని నియమిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గత 2 సంవత్సరాలుగా అన్ని సంఘాలతో కలిసి అనేక పోరాటాలు చేశామని ఎట్టకేలకు నియమించిన ఈ 10 మందిలో కూడా నలుగురికి బడుగులకే ఇచ్చామని ప్రభుత్వం గొప్పంగా చెప్పుకుంటుందని ఇందులో సామాజిక న్యాయాన్ని తొంగులో తొక్కిందని మండిపడ్డారు. ఈ విషయంపై త్వరలోనే హైకోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. బీసీలకు కేవలం 2 యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పోస్ట్ మాత్రమే ఇచ్చి ఇలా ఇతర సామాజిక వర్గం ఉన్న వాళ్ళకు అనర్హత ఉన్నప్పటికీ ఇలా వాస్తవంగా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ప్రకారం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పోస్టులు ఇలా ఎలిజిబిలిటీ ఒకటే ఏంటంటే 70 సంవత్సరాలు మించకూడదు అని చెప్పి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చెప్తుంది. ఆ నిబంధనలు చెప్తున్నాయి. అదే విధంగా ఇలా తెలుగు యూనివర్సిటీ బీసీ కానీ జేఎన్టీయూ బీసీ కానీ ఇలా 70 సంవత్సరాలు దాటిపోయాయి. ఎప్పుడో యూనివర్సిటీ ప్రొఫెసర్గా పదవీ దూరం చేసి వాళ్ళు 10 సంవత్సరాలు దాటింది. అయినప్పటికీ కూడా వాళ్ళని ఇలా వాళ్ళకు కులమే అర్హతగా మారి యూనివర్సిటీ పోస్టులు వాళ్ళని వరించాయి. ఇలా బీసీలకు దేశ విదేశాల్లో సెమినార్లో పాల్గొన్నారు. వాళ్ళు ప్రిన్సిపల్గా చేసిన, రిజిస్ట్రార్గా చేసిన, ఎంసెట్టు, ఐసెట్టు, ఈసెట్టు, లా సెట్టు, ఎడ్సెట్టు, ఇలా ఏ సెట్టు కన్వీనర్ చేసినా అద్భుతంగా ఎక్కడ కూడా చిన్న స్కామ్లు జరగకుండా, ఎక్కడ కూడా చిన్న తప్పులు దొరకకుండా ఇలా అద్భుతంగా ఎంసెట్ పరీక్షలు, అద్భుతంగా సెట్టు పరీక్షలు నిర్వహించారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, పరిపాలన దక్షత ఉన్నప్పటికీ ఇలా బీసీలకు కులమే అనర్హతగా మారింది. అందుకు ఇలా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పోస్టుల భర్తీలే ఇలా నియామకమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మొన్నటికి మొన్న టీఎస్పీఎస్సీ కమిషన్ నియమించారు. 8 మంది కమిషన్ సభ్యులు నియమిస్తే కేవలం 2 బీసీలకే ఇచ్చారు. చైర్మన్ పదవి అగ్రకులాలకు ఇచ్చి ఇలా బడుగు బలైన వర్గాలకు అన్యాయం చేశారు. మళ్ళీ ఇప్పుడు 10 మంది యూనివర్సిటీ బీసీ పోస్టు భర్తీ చేస్తే 10 మందిలో న్యాయంగా బీసీలకు 5 పోస్టులు, 5 బీసీ పోస్టులు బీసీలకు దక్కాలి. కానీ కేవలం 2 మాత్రమే ఇచ్చారు. ఇలా వాస్తవంగా జేఎన్టీయూకు ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన వాళ్ళను ఇలా జేఎన్టీయూ బీసీగా నియమించాలి. కానీ ఎక్కడో సోషల్ విభాగానికి సంబంధించినటువంటి మహాత్మాగాంధీ యూనివర్సిటీ బీసీగా పనిచేసినప్పుడు అనేక అక్రమాలు, అవినీతి, బందుపీటి, కులపీటి ఎన్నో ఆరోపణలు వచ్చినప్పటికీ ఇలా ఆయన తీసుకుపోయి జేఎన్టీయూ బీసీగా నియమించడం జరిగింది. ఖచ్చితంగా ఇది పూర్తిగా యూజీసీ నిబంధనలకు విరుద్ధం, సామాజిక న్యాయాన్ని స్ఫూర్తికి విరుద్ధం. బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేశారు. ఇలా ఎంతోమంది బీసీ ఎస్సీ ఎస్టీలో అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి, మేధో సంపత్తి కలిగినటువంటి అద్భుతమైనటువంటి ప్రొఫెసర్లు ఉన్నప్పటికీ రాజకీయ అండలేదు, డబ్బులు పెట్టలేరు, వాళ్ళ కులమండలేదని చెప్పి వాళ్ళకు అన్యాయం చేశారు. ఖచ్చితంగా ఈ నిబంధనలు తుంగలోకి తొక్కి బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసినటువంటి ఈ బీసీల నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. తప్పకుండా దీని మీద పోరాటం చేస్తాం. త్వరలోనే ఈ యొక్క నిబంధనలు ఉల్లంఘించినటువంటి ఈ యొక్క పద్ధతి మీద ఖచ్చితంగా మేము హైకోర్టుకు వెళ్తాం. హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తాం. ఖచ్చితంగా సామాజిక న్యాయం దక్కే వరకు అరువులైనటువంటి ప్రొఫెసర్లకు, అరువులైనటువంటి వాళ్లకు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.